హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి పావని రెసిపీస్. నేను మీ పావని. ఇవాళ మీకు నేను ఎగ్ మసాలా కర్రీని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ ఎగ్ మసాలా కర్రీ బగారా రైస్లోకి, చపాతీలోకి, పుల్కాలోకి, నార్మల్ రైస్లోకి కానీ ఎందులోకైనా సరే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే ఇంకెప్పుడైనా సరే ఎగ్ మసాలా కర్రీ ఇలాగే ట్రై చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. కాబట్టి నేను ఈరోజు మీకు ఈ ఎగ్ మసాలా కర్రీని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అందుకోసము ఒక మిక్సీ జాడి తీసుకొని అందులో 1 ఇంచ్ అల్లం ముక్క వేసుకోవాలి. ఇందులోనే 7-8 వెల్లుల్లి రెబ్బలు, 3 ఇలాచి, కొంచెం దాల్చిన చెక్క, 6-7 లవంగాలు, 10-12 జీడిపప్పులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు అన్నీ వేసుకుని కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ 6 పొడిగుడ్లను ఉడికించి పొక్కు తీసుకున్నాను. ఇప్పుడు వీటికి 3-4 లైట్గా ఘాట్లు పెట్టుకోవాలి. లోపలకి మసాలా వెళ్ళి టేస్ట్ బాగుంటుందండి. ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుని ఫస్ట్ మనము ఎగ్స్ ని ఫ్రై చేసుకోవాలండి. అందుకోసము గ్యాస్ మీద 1 బాండల్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఉడికించి తీసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి వేసుకొని 2 మినిట్స్ నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ నీట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుని ఇంకొక బాండల్లో 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు నీట్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మిక్సీ వేసుకుని ఉన్న మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ అంతా వేసేసుకోవాలి. వేసేసుకుని 2 మినిట్స్ పచ్చివాసన అంతా పోయే వరకు నీట్గా ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే 2 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. 2 పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను. వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఈ టమాటా ముక్కలు బాగా మగ్గేలాగా నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలుపుకొని కొంచెంసేపు ఉడకనివ్వాలి. ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇందులో ఆల్రెడీ మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి వేసుకొని మూత పెట్టుకుని 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ అవ్వనివ్వాలండి. మసాలాలన్నీ అప్పుడే ఎగ్స్కి బాగా పడతాయి. 10 మినిట్స్ బాగా కుక్ అయిన తర్వాత మూత తీసేసి చూస్తున్నాను, బాగా కుక్ అయిపోయాయండి. గ్రేవీ కూడా బాగా చిక్కబడింది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరని చల్లుకొని కలుపుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీ టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు చపాతి చేసుకున్నప్పుడు, పుల్కాలు కానీ, రైస్ కానీ, లేదా బగారా రైస్ చేసుకున్నాం, ఏదైనా సింపుల్ గా చేసుకోవాలి, రిలేటివ్స్ వచ్చారు, మనం సింపుల్ గా చేసి పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఎగ్ మసాలా కర్రీ చేసి పెట్టుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా నోటిఫికేషన్స్ ముందుగా రావాలి అంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మీరు కూడా ఇలాగే ఎగ్ కర్రీని ట్రై చేసినప్పుడు నాకు తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.